చేసింది విద్య గురించి మాట్లాడిండు, ఆరేళ్ళైంది, 60 ఏళ్ళ పోరాటం. ఏ ఒక్క స్కూళ్ళలో, గ్రామాల్లో అధ్యక్ష నేను చెప్తున్నా, నేను రోజు తిరుగుతున్నా కాబట్టి, బాలికలకు టాయిలెట్స్ రూమ్లు ఉన్నాయా, క్లాస్ రూమ్లు సరిపోతున్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? 6 ఏళ్లలో పల్లెటూళ్ళల్లో ప్రభుత్వ బడుల పరిస్థితి ఏంది? ఈరోజు ప్రతి చిన్నవాడు, పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్కి, కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్న ఆటో డ్రైవర్ కానించి కానీ గవర్నమెంట్ స్కూల్కి పోయే పరిస్థితి ఏదన్నా ఉందా? మీరు ఒకసారి అర్థం చేసుకోండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు భజన పనులుగా మారకండి, ప్రభుత్వానికి చెప్పండి, ముఖ్యమంత్రికి చెప్పండి. నేను చెప్తున్న అధ్యక్ష, ఈరోజు ఒక ప్రతిపక్ష సభ్యునిగా, గవర్నమెంట్ స్కూల్ పంపిస్తేందుకు ఏ తల్లిదండ్రులు రెడీగా లేరు. ఒక్క ఉదాహరణ చెప్తున్నా, నా ఒక్క నియోజకవర్గాలుగా నల్గొండ కానీ, నకరకల్లు కానీ, మునుగోడు కానీ, లేదు అధ్యక్ష, ప్రైవేట్ స్కూల్కి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరి అయిన స్టాఫ్ లేదు. మరి మీరు ఎందుకు చెప్పుకుంటారు అధ్యక్ష గొప్పలు? 6 ఏళ్ళ తర్వాత అదే గొప్పలా, అదే అబద్ధాలా, ఎన్ని రోజులు చెప్పుకుంటారు అట్లా? ఈ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతా అంటే విచిత్రం అనిపిస్తుంది సార్. అని ప్రజలలో తిరుగుతాండా, రోడ్ల బండి తిరుగుతాండా, ఏడ తిరుగుతాడా, నాకు అర్థమవుతుంది. ఒక మిత్రులుగా సలహా ఇస్తున్నాను, మాట్లాడేటప్పుడు ఒక అర్థం పర్థం ఉండాలి. పోదాం ఏంబడి, నన్ను ఇప్పుడు పోదు, ఇప్పుడు పోదాం. ఏ జిల్లాకంటే ఆ జిల్లాకు ఉరికిచ్చి కొడతారు, నేను ఉరికిచ్చి కొడతారు. ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి నీ నల్గొండ, సూర్యాపేట, కోనాడు ఏం మాట్లాడుతున్నాడు సార్? ఏం మాట్లాడుతున్నాడు? మా బాధ అనిపిస్తుంది, ఏమనుకుంటున్నావు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దేవరకొండ మునుగోడు నియోజకవర్గం శాశ్వత ఫ్లోరైడ్ నివాసం పరిష్కారం కోసము, అది ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, ఏదుల రిజర్వాయర్ నుంచి మరి దిండికి వాటర్ ఇస్తామని చెప్పి 2 TMCలు తీసుకొస్తామని చెప్పి, 0.5 TMC అందులో దిండి ప్రాజెక్టుకి ఇస్తామని చెప్పి, ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 5 ఏళ్ళ ఎంత పర్సెంటేజ్ వర్క్ అయింది? వరంగల్ జిల్లా ఇలా కాళేశ్వరం రాకపోతే ఏడారావు, ఏం మాట్లాడుతున్నాడు? సూర్యాపేట జిల్లా అయింది, ఏ నీళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎక్కడదండి? ఆయనకు బాధ అనిపిస్తున్నది. ఇవాళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారు, నాకు కుమిలిపోతానండి. నేను ఇన్ని ప్రభుత్వాలు చూశాను, నీకంటే సీనియర్ను. ఈయన ఎర్రబెల్లి దయాకరావు ఇటువంటి వాళ్ళు ఎక్కడికెళ్ళి పుట్టుకొచ్చారు అధ్యక్ష? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అధ్యక్ష? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఇట్టే మాట్లాడతారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉండి కూడా కేసీఆర్ గారు అంటే అభిమానంతో ముఖ్యమంత్రి గారు స్వయాన, నేను చెప్తున్నా అధ్యక్ష, ఈ నిండు సభల ఏ రోజు కూడా ఆయనకు ఒక కుటుంబ సభ్యునిలాగా ఉద్యమంలో ఆయన చేసిన ఆయనకున్న మీకు తెలియకుంటే మాట్లాడకండి, తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు స్వయాన వింటున్నారు. ఎప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి గారు మీద మాట్లాడడం అధ్యక్ష, ఆయన అంటే అభిమానం. పార్టీ వేరైనా ఒక కుటుంబ సభ్యునిలాగా మాకు పెద్దన్నతో సమానం, రాజకీయాల్లో కాదు నిజ జీవితంలో కూడా ఆయన అభిమానిస్తాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.